आंध्र प्रदेश स्थानिक संस्थल एन्निकलो वायदा पड़ा अप्पटि आंध्र प्रदेश मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी गारु अलागे अप्पटि ईसी निम्मगड्ड रमेश कुमार गारी मध्य ఒక పరోక్ష యుద్ధమే నడిచింది దానికి సంబంధించి ఆ యుద్ధం ఏ స్థాయికి వెళ్ళింది అంటే కొద్ది రోజుల తర్వాత ఎన్నికల కమిషనర్ ను మార్చే వరకు వెళ్ళింది అయితే ఆ టైం లో ఆ యుద్ధం జరగడానికి ఆ టైం లో ఈసీ దగ్గర నుంచి కేంద్రానికి వెళ్ళిన ఒక లేఖ ఏదైతే ఉందో ఆ లేఖ ప్రభుత్వ పరపతిని దిగజార్చే విధంగా ప్రభుత్వ ఇమేజ్ ని డ్యామేజ్ చేసే విధంగా ఆ లేఖలో కొన్ని అంశాలు ప్రస్తావించారు అనేది వైసీపీ మొదటి నుంచి చేస్తున్న ఆరోపణ అదే సమయంలో ఆ లేఖకు తనకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి అప్పటిలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చేసిన వ్యాఖ్య ఏదైతే ఉందో అటువంటి అప్పటికే అసలు ఈ లేఖ ఆయన మెయిల్ ద్వారా ఆయన అధికారిక మెయిల్ ద్వారా కేంద్ర హోమ్ శాఖకు ఎలా చేరింది అనే దాని మీద కూడా అధికార పక్షం దాని మీద అప్పటిలో గట్టిగానే పట్టుబెట్టింది అయితే ఇప్పుడు తాజాగా ఆ లేఖ గురించి సిఐడి జరిపిన విచారణలో కొన్ని నిజాలు వెలుగు చూసాయి ఆ లేఖ ఖచ్చితంగా ఆయన ద్వారానే వెళ్ళింది అనేది కాకపోతే ఆయన రాస్తే వెళ్ళిందా ఎవరైనా రాసి ఇచ్చింది ఒక పెన్ డ్రైవ్ ద్వారా ఆయన తెచ్చుకొని ఆ పెన్ డ్రైవ్ దానికి పెట్టి ఆయన మెయిల్ చేశారు అనేది కూడా ఇప్పుడు ప్రచారంగా జరుగుతున్న ఒక ప్రచారం దానికి సంబంధించి ఇప్పుడు నిమ్మగడ్డ కేంద్రానికి రాసిన లేఖపై దర్యాప్తు చేయాలని చెప్పి గతంలోనే డీజీపీకి ఫిర్యాదు చేయడంతో ఈ వివాదం అప్పట్లోనే కొత్త మలుపు తిరిగింది అయితే ఇప్పుడు ఈ లేఖకు సంబంధించి ఆ లేఖ ఎన్నికల కమిషనర్ రాసినట్టుగా లేకుండా ఒక ప్రతిపక్ష నేత ప్రభుత్వం మీద అక్కసు చూపించే విధంగా ఆ లేఖ ఉంది అనేది మొదటి నుంచి చేస్తున్న ఆరోపణ దీనికి తోడు ఈ లేఖ విషయం పత్రికల్లో కూడా ప్రముఖంగా వచ్చిన దాని మీద నిమ్మగడ్డ ఏమాత్రం స్పందించలేదు పైగా ఆ లేఖతో తనకు సంబంధం లేదు అని చెప్పి ఒక మీడియా ఛానల్కి చెప్పడం ఇదంతా ఒక రచ్చరచ్చ అయింది అయితే ఇప్పుడు మాత్రం తాజాగా విజయసాయిరెడ్డి గారు ఇచ్చిన ఫిర్యాదుతో నిమ్మగడ్డ కూడా స్పందించాల్సి వచ్చింది ఆ లేఖ తాను రాసిందేనని దీనిపై ఎవరికి అనుమానాలు అవసరం లేదు అని చెప్పి నిమ్మగడ్డ ఒక ప్రకటనలో తెలిపారు అయితే లేఖ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచే వచ్చింది అనేది ఇప్పుడు వైసీపీ గట్టిగా నమ్ముతోంది అందుకే ఇప్పుడు సిఐడి విచారణ కూడా ఆ దిశగానే సాగుతుంది ఈ విచారణలో చాలా షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయంట అవేంటి అంటే ఈ లేఖ నిమ్మగడ్డ స్వయంగా తయారు చేయలేదు అనేది ఒక అంశం ఆ లేఖ బయట నుంచి నిమ్మగడ్డ ఒక పెన్ డ్రైవ్లో తెచ్చుకున్నారు అనేది కూడా ఇప్పుడు ఈ విచారణలో బయట పెడుతుందంట ఆ తర్వాత ఆ పెన్ డ్రైవ్ని ఆయన పూర్తిగా కాల్చి బూడు చేశారంటే ఆ పెన్ డ్రైవ్ను కూడా సాక్ష్యం ఉండకూడదు అని అంతేకాకుండా ఆ ల్యాప్టాప్ కూడా ఆయన పంపించిన ల్యాప్టాప్ ఏదైతే ఉందో ఆ ల్యాప్టాప్ను కూడా 2 సార్లు ఫార్మేట్ చేశారు అనేది ఈ సంచలన విషయాలను ఇప్పుడు సిఐడి బయట పెడుతోంది అనేది కూడా ఇప్పుడు వైసీపీ చేస్తున్న ఒక ప్రచారం అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఈ వైసీపీ ఆరోపించినట్టు నిజంగా టీడీపీతో కుమ్మక్కయ్యే కేంద్రానికి ఈ లేఖ రాసి ఉంటారా అనే అభిప్రాయం కూడా ఇప్పుడు ప్రజల్లో కలుగుతుంది మరి ఈ విచారణ పూర్తయితే కానీ దీని మీద క్లారిటీ రాదు నిజంగా మొదటి నుంచి వైసీపీ చేస్తున్న ఆరోపణలే కనుక నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి మీద నిజమైతే కనుక ప్రజల నుంచి పూర్తిగా ఒక సింపతి వచ్చే అవకాశం ఉంటుంది ప్రభుత్వానికి ప్రభుత్వం చేసింది కరెక్టే అనేది కూడా ప్రజలు నమ్మే అవకాశం ఉంటుంది చూద్దాం దీనికి సంబంధించి ఇది ఎంతవరకు వెళ్తుంది ఈ వ్యవహారం అనేది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి